రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. సమయపాలన పాటించని వైద్యాధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటల కల్లా ఓపీ ప్రారంభం కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరం లేదు, నాకు తెలుసు నువ్వు కష్టపడుతున్నావు అంటున్నావు, సొంత డబ్బు పెట్టినావు, హ్యాపీ, ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. చాలా మంచి పద్ధతి అది. బడ్జెట్ అలాట్మెంట్ మొత్తం డ్రగ్స్ కి అంతా పర్ ఇయర్ రాయచోటి హాస్పిటల్ ఇక్కడ డాక్టర్లు సరైనటువంటి సమయానికి రారు, మందులన్నీ కూడా సరిగా ఇవ్వట్లేదు, ఎక్కువగా బయటకు వెళ్తున్నాయి అటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈరోజు హాస్పిటల్కి రావడం జరిగింది. మేము ఏ తక్కువ చేయట్లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి మందులు ఒకవేళ తక్కువ వస్తే మా జోబు నుంచి అయినా ఖర్చు పెడుతున్నాం, దీనికి మేము కట్టుబడి ఉంటాం. ఇంత ఎక్కువ ఓపీ ఉండడంతో ప్రభుత్వం కూడా యుద్ధ ప్రతిపద పైన దీన్ని 100-bed హాస్పిటల్ చేసింది. నాబార్డు నుంచి 23 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. త్వరగా కొత్త బిల్డింగ్స్ కూడా స్టార్ట్ చేయబోతాం ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా కూడా. ఇంకా స్టాఫ్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువగా ఉంది. డాక్టర్స్ రిక్వైర్మెంట్ దాదాపుగా 300 మంది పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లల కోసమే వస్తున్నారు. డాక్టర్ లేకపోవటం కమిషనర్తో మాట్లాడిన వెంటనే ఈ వీక్లోనే పీడియాట్రిక్ని ఇక్కడికి పంపిస్తానని చెప్పడం కూడా జరిగింది. హాస్పిటల్స్ ఉన్న వరకు, సౌకర్యాలు ఉన్నంత వరకు పేద ప్రజలకు బాగా చేయాలన్నటు ఉద్దేశంతో కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది. సిస్టర్స్ సార్ అందరికీ కూడా, అందరూ కూడా ఖచ్చితంగా మేము దాన్ని నెరవేరుస్తాం సార్. ఈ హాస్పిటల్ను బ్రైబ్ అంటే కరప్షన్ లేని హాస్పిటల్గా చేస్తాము. ఒక్క రూపాయి కూడా పేదవాడి జేబుల నుంచి ఇక్కడ తీయకుండా బయటకు ఇక్కడ లోపలికి వచ్చి నుంచి బయటకు పోయేంత వరకు ఒక్క రూపాయి కూడా పేదవాడి ఖర్చు కాకుండా చేస్తామని చెప్పి కూడా అందరూ మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టి ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూస్తాను. ఏదన్నా కానీ తప్పు జరిగితే మాత్రం ఉపేక్షించే క్వశ్చనే ఉండదు. పేదవాళ్ళ విషయంలో చాలా కఠినంగా ఉంటుంది.